హుజూరాబాద్ లో సభ చూసిరు, సీఎం మాట్లాడిన చూసిరు, దళిత బంధు ఎఫెక్ట్ ఉండబోతుంది అనుకుంటున్నారా రాష్ట్ర వ్యాప్తంగా కానీ హుజూరాబాద్ లో కానీ? అది ఒక బ్లఫ్, అది రాష్ట్ర వ్యాప్తంగా చేసేటానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఒక హుజూరాబాద్ లో ఎలక్షన్ల కోసం మాత్రమే, ఎన్నికల కోసం మాత్రమే ఒక పిప్పర్మెంట్ చల్లినాడు, చల్లి ఓట్లు దండుకుంటా ఉన్నాడు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నాడు, నట్టనని బజార్లో అమ్ముతా ఉన్నాడు. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ నిరసించవలసిన అవసరం ఉంది, దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది అనేటువంటి డిమాండ్ చేస్తాం. రాజయ్య గారు 15 మందికి చెక్కులు ఇచ్చారా? 15 మందికేనా? ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఎలక్షన్ లోపే వస్తాయంటారా? ఎలక్షన్ లోపల కొందరికి ఇస్తాడు. ఇదివరకేమో మాటలు చెప్పి ఓట్లేయించుకున్నాడు, ఇప్పుడు మూటలు వంచి ఓట్లేయించుకుంటాడు. అది కూడా ప్రభుత్వం మూటలు వంచి ఓట్లేయించుకుంటాడు. ఇది మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దళితులందరినీ కూడా మోసం చేసే ప్రయత్నంలోనే ఉన్నాడంటారా కేసీఆర్? ఇదివరకు చేసిండు, ఇప్పుడు చేసిండు, ఇది కొత్తగా చేసేది ఏమి లేదు. ఇదివరకు కూడా 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఏమయ్యా ఇస్తలేవు అంటే నాకు అది దొరుకుతలేదు కదా, భూమి దొరుకుతలేదు, అమ్మేటోళ్ళు లేడని చెప్తాడు. రేపొద్దుగాలు ఈ దళిత బంధుని కూడా అదే బుట్టిలో వారెత్తాడు. ఏమయ్యా ఇస్తలేవు అని అంటే పైసలు ఎక్కడ ఉన్నాయరా, గన్ని పైసలు ఇస్తామా, ఏమైనా ఉన్నదా మీకు అని ఆలోచన చెప్తూ ఉంటాడు. ఇది సరాసరి అబద్ధాల కోరు. అబద్ధాలకు కేరఫ్ అడ్రస్ ఎవరన్నా ఉంటే అది కేవలం కేసీఆరే. కేసీఆర్కి వచ్చినటువంటి అబద్ధాలు ఎవరికి రావు, బ్లఫ్ చేస్తూ ఉంటాడు. ఊసర వెళ్ళి కనుక ఉంటే 1 నిమిషంలో ఉరేసుకొని చచ్చిపోయేది, తుపాకి రాముడు కనుక ఉంటే తల నరుక్కొని చచ్చిపోయేటోడు. అన్ని అబద్ధాలు ఆడతాడు. ప్రభుత్వ అధినేత అయి ఉండి, ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ప్రజలు విశ్వసించాల్సింది క్రెడిబిలిటీ, మాట. ఆ మాటకు ఆయన తుంగలు దొక్కుంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటూ పేద బడుగు వర్గాలను ఆ మాయ చేసుకుంటూ నేనేమంటున్నానంటే, ఆయన ఇచ్చే పైసలు ఆయన సొంత పైసలు ఏమి కావు, పత్తి అమ్మి తెచ్చిన పైసలు కావు, మక్కలు అమ్మి తెచ్చిన పైసలు కావు, మోసం చేసి కమిషన్లు తెచ్చిన పైసలు కాబట్టి అవి తీసుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్తా ఉన్నాను. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభల వల్ల మీ మాటలు కానీ, మీరు ఇస్తున్న అవేర్నెస్ కానీ ప్రజలకు అర్థమవుతుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా అర్థమవుతుంది. ఎందుకనంటే ఇదివరకు దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మెడ నరుక్కుంటానని మోసం చేసిండా లేదా, ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీలకు ఎస్టీలకు ఉన్నటువంటి సప్లాన్ని తుంగలు దొక్కిండా లేదా, ఇదివరకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇచ్చే లోన్లు ఏమైనా ఇచ్చిండా లేదా, ఇవన్నీ ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండా లేదా అని ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఆయన నిజం పలకడు, ఒకవేళ నిజం పలికితే తలపండు పలిగి చచ్చిపోతాడు అనేటువంటి ఒక శాపం ఉన్నట్టున్నది కాబట్టి మోసం చేసుకుంటూ మాట్లాడుకుంటూ నడిపిస్తూ ఉన్నాడు. గతంలో నేను మరొక్కసారి మీకు చెప్తున్నాను, గతంలో మాటలకు మభ్యపం చెప్పే మాటలకు వాళ్ళు ఇష్టపడి ఓట్లేసారు, కానీ ఇప్పుడు మాటలు నమ్మే పరిస్థితి లేరు, చెవులు తూట్లు పడ్డాయి కాబట్టి ఇప్పుడు మూటలు వంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాను. ఆయన ఈ హుజూరాబాద్ ఎన్నికతోటి ఆయన యొక్క గోతిని ఆయనే తవ్వుకుంటా ఉన్నాడు. వాళ్ళ శ్రీయరి గారే చెప్పి ఉన్నాడు, ఏమని చెప్పి ఉన్నాడు, మనం పులి మీద స్వారీ చేస్తున్నాం, దిగితే పులి కొరికేస్తుంది అని చెప్పిండు. ఇది ఎక్కడ దళిత బంధు కనుక ఆగితే అక్కడ ఆయన కొరుకుడు ఖాయము. రెండో మాట కూడా చెప్తున్నాను, ఇవాళ ఎక్కడైతే రాజీనామా చేస్తే అక్కడ 2000 కోట్లు ఇస్తున్నప్పుడు మిగతా ఎమ్మెల్యేలను కూడా డిమాండ్ చేస్తున్నాం, మీ ప్రాంత అభివృద్ధి జరగాలంటే మీరు స్వచ్ఛందంగా వచ్చి రాజీనామా చేయాలి. ఒకవేళ చేయకపోతే నేను ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, రాజీనామా బలవంతంగా చేయించండి, గ్రామాలలో తిరగనీయకండి, చావు డప్పులు కొట్టండి, కందకాలు దవ్వండి, ఎనుగులు నాటండి, రాళ్ళ కూడా పెట్టండి, వాళ్ళని ఊళ్ళలో తిరగనీయద్దు ఎమ్మెల్యేలను, అప్పుడే మాత్రమే మీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఈ సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. ఎంతో కష్టపడి పోరాటం చేసి ఆరాటపడి మేము తెలంగాణ రాష్ట్రాన్ని తెత్తితే అది నిర్వీర్యమైపోతున్నది, అది ఫామ్ హౌస్లో బందీ అయిపోయినది అన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చూసినారు ఎట్లా అనిపిస్తుంది మీకు, అంటే జోష్ ఎట్లా అనిపిస్తుంది, మీకు నమ్మకం ఎట్లుంది రేపు కాంగ్రెస్ పార్టీ వస్తుందని? అంటే మా సభ అనేది బాగా సక్సెస్ అవుతుంది అనేసి అనిపిస్తుంది. ఇంకా పార్లమెంట్ పరిధిలో ఇంకా సభలు సక్సెస్ అవుతాయి, కాంగ్రెస్ పార్టీ రాబో రోజుల్లో అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కింది స్థాయి కార్యకర్తలు నాయకులు అందరూ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఫస్ట్ సభ చూసినాం ఆదిలాబాద్లో, ఇప్పుడు ఇది 2వ సభ, ఎట్లా ఉంది? ఫస్ట్ సభ దాటిన తర్వాత ఈ గిరిజనలో ఎట్లా ఉంది? చాలా మార్పు వచ్చింది మాకు. ఒక అప్పుడు రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఏదైతే ధైర్యం వచ్చిందో జనాలకు, మళ్ళీ అటువంటి నాయకుడు వచ్చాడనేసి
మాకు న్యాయం జరుగుతుంది, గిరిజనులకు న్యాయం జరుగుతుంది అనేసి ధైర్యం వచ్చింది. ఇంకా ఇంకా తరలి రావడానికి, ఎక్కడ సభ ఉన్నా కూడా సక్సెస్ చేయడానికి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. దళితులకి 10 లక్షలు ఇస్తున్నారు, బాగుంది. గిరిజనులకు కూడా ఇవ్వాలనే డిమాండ్ ఏమన్నా మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు డిమాండ్ చేస్తారు? తప్పకుండా డిమాండ్ చేస్తున్నాం. మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేల మీద డిమాండ్ చేస్తున్నాం, అక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. దళిత గిరిజనులకు ఏదైతే ఇస్తున్నారో గిరిజనులు కూడా అదేవిధంగా అడుగట్టు అంటుకపోయిన వాళ్ళు గిరిజనులు చాలామంది పేదరికంలో ఉన్నవారు ఉన్నారు. మాకు కూడా అదే న్యాయం చేయాలనేసి మేము ప్రతి మా ఉన్న ఏదైతే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ నిలదీస్తూ ఉన్నాము. నల్గొండ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ మనతో ఉన్నారు. చెప్పండి శంకర్ నాయక్ గారు, అంటే గిరిజనులది ఎక్కువ ఇది సభ, ఎట్లా ఉంది? మీరు ఆదిలాబాద్లో పెట్టిన తర్వాత అంటే ఇంపాక్ట్ ఎట్లా ఉంది? ఆదిలాబాద్లో మీటింగ్ పెట్టిన తర్వాత చాలా ఇంపాక్ట్ వచ్చింది ప్రజలలో. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక జోష్ వచ్చింది, ఇంకా ప్రజలలో కూడా అర్థమైపోయింది. నేను దళిత బంధు కేసీఆర్ అమలు చేయలేదని అర్థమైపోయింది. ఆ తర్వాత దళిత గిరిజన బంధు కూడా కావాల్సిన అవసరం ఉంది, బీసీలకు కూడా అవసరం ఉంది కాబట్టి కేసీఆర్ గారు అట్టర్ ఫెయిల్ అవుతారని చెప్పి ప్రజల్లో ఒక భావన వచ్చింది. నల్గొండ జిల్లా అంటే కీలకము, చాలా కీలకమైన లీడర్లు ఉన్నారు. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటారు, అమ్మా కాంగ్రెస్ పార్టీని ఫాలో కావాలంటారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ స్వేచ్ఛ ఉన్నది, ఆయన కూడా సీనియర్ మోస్ట్ లీడర్ కాబట్టి అతను కూడా మేము గౌరవిస్తాం, తప్పకుండా అతను చెప్పినట్టు కూడా ఫాలో అవుతాం కాంగ్రెస్ పార్టీలో. దానికి ఏమన్నా సో మీ ప్రాంతంలో ఎక్కువగా గిరిజనులు ఉన్నారు, సో ఏం కోరుకుంటారు గిరిజనులు? మాకు కూడా గిరిజన బంధు కావాలంటున్నారా? మా ప్రాంతంలో నల్గొండ జిల్లాలో దేవరకొండ, మిర్యాలగూడ నాగార్జున సాగర్ ప్రాంతాల్లో గిరిజనులు ఎక్కువ ఉంటారు. పోడు భూములకు పట్టాలు కావాలంటున్నారు, తర్వాత దళిత గిరిజనులు కూడా గిరిజన బంధు కావాలని చెప్పి చాలామంది కోరుకుంటా ఉన్నారు. కానీ అది అవుతుందంటారా? మీరు ఇన్ని సభలు అయిపోయేలోపు కేసీఆర్ మనసు మారి అది కూడా ప్రకటించే అవకాశం ఉందండి. కేసీఆర్ ఇప్పటికే ఫెయిల్యూర్ అయిపోయిండు, 12% రిజర్వేషన్స్ అని చెప్పి ఇవ్వలేదు. గిరిజన బంధువు అడుగుతా ఉన్నాను, అది కూడా ఇవ్వడు. కాబట్టి ఈసారి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అతను గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారు. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతకా మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.